ఇప్పుడు మనము మైదుకూరు మండలం చిన్నారిపల్ల గ్రామంలో సొద్దసేను దగ్గర ఉన్నాము. ఈ సొద్దసేను సొద్ద కంకిలు వచ్చేసి దేశీ రకం సేడు. ఇది ఇండియాలో మనం సెకండ్ మనమే వేసాము దేశీ రకం సేడు. దీని ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క కంకి వచ్చేసి 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు పెరుగుతుంది. ఈ సొద్దలు 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు కంకి పెరుగుతుంది. అది భూమి సామర్థ్యం బట్టి పెరుగుతుంది. ఎట్ట ఎన్నెన్ని క్వింటాలు అవుతుంది అనేది భూమి సామర్థ్యం బట్టి మనకు 15 క్వింటాల నుంచి ఎకరాకి 25 క్వింటాల వరకు అవుతుంది. దీనికి మనము ఈ కెమికల్ మందులు మనం వాడాల్సిన అవసరం లేదు. పురుగు బుట్ర ఏం రావు దీనికి. పురుగులు తినడం కానీ దీనికి రోగాలు రావడం కానీ అలాంటివి అయితే మా సేలో ఇంతవరకు రాలేదు. ఇంకా మీకు ఇప్పుడు ఆల్రెడీ కూడా చూడండి కంకులు ఇంకా గింజలు వస్తున్నాయి. ఒక్కొక్కటి చూడండి, కంకి చూడండి ఎలా ఉన్నాయో చూపిస్తామండి. చూడండి ఈ కంకి చూడండి, ఇది ఇంకా వస్తుంది. ఈ కంకి చూడండి, దగ్గర 3.5 అడుగు ఉంది, ఇంకా ఇక్కడ వరకు వస్తుంది. దగ్గర 5 ఫీట్ల దాకా వస్తుంది ఇది కంకి. అన్నీ రావండి, ఏదో ఒక సేలో ఒక 20-25 కంకులు 5 అడుగులు రావచ్చు. భూమి సామర్థ్యం మంచిగా ఉంటే అన్ని కంకులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు మన యొక్క సాయిల్ భూమి యొక్క సామర్థ్యాన్ని బట్టి మనకు వస్తుంది. ఎలా ఒక్కసారి మా పొలం చూడండి, మొత్తం చూడండి ఒక్కసారి. మొత్తం ఆల్మోస్ట్ 3 ఫీట్ వచ్చినాయి అన్నీ. ఇంకా కొంచెం పెరిగేటు ఉన్నాయి, ఎందుకంటే అవి కొంచెం లేటుగా నారు నాటడం జరిగింది. మీరు విత్తనాలు ఎలా వేసుకోవాలంటే ఎకరాకు 1 కేజీ విత్తనాలు అయితే సరిపోతాయి. 1 కేజీ నుంచి 2 కేజీల వరకు మనకి విత్తనాలు పడతాయి. అది కూడా నారు పోసుకొని నాటితే మనకు ఒక్కొక్క పిలకకు వచ్చేసి, ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 10 నుంచి 15 పిలకలు వస్తాయి. ప్రతి పిలకకి కంకి కంపల్సరీ వస్తుంది. ఏదో ఒక్క పిలకకి మాత్రమే అటో ఇటో అవుతుంది. మాక్సిమం అన్ని పిలకలకి కంపల్సరీ కంకులు వస్తాయి. ఒక్కసారి చూడండి, కింద చూడండి. పొలం మొత్తం చూడండి ఒకసారి, చూడండి ప్రతి కంకి ఇంకా వస్తుందండి, ఇంకా వస్తుంది. ఇంకా పూర్తి కాలే ఇవి. ఇది ఇంకా ఇప్పుడే పూత పాలు పోస్తూ ఉంది. ఇంకా పాలు ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఇవి గింజలు రాలేదు. గింజలు వచ్చే టయానికి ఇంకా పెరుగుతాయి. ఈ 3 ఫీట్ కూడా ఇంకా పెరుగుతాయి, కంపల్సరీ పెరుగుతాయి. మొత్తం రెడీ అయిన తర్వాత మళ్ళీ మేము ఒక వీడియో చేస్తాము, ఎన్నెన్ని అడుగులు మాక్సిమం వచ్చినాయి అనేది కూడా మేము చూపిస్తాము. మీరు విత్తనాలు కావాలంటే ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఇండియాలో మేమే సెకండ్ వేసాము. మీకు కావాలంటే కనుక కంపల్సరీ ప్రీ బుకింగ్ చేసుకోవాలి. ఈ విత్తనం మేము హర్యానా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్కి. మన యువ రైతు బిడ్డ శివానందరెడ్డి మనకి కొత్త సొద్ద కంకిల్ని డెవలప్ చేసే విధానాన్ని, కొత్తగా ఉండే విధానాన్ని, తర్వాత ఈల్డ్ ఎక్కువ వచ్చే విధానంగా హర్యానా నుంచి ఇంపోర్ట్ చేసి మనకి ఈ విత్తనం తేవడం జరిగింది. ఫస్ట్ మనం ఈ విత్తనాన్ని ప్రయోగం చేయడం జరిగింది మన పొలంలో. ఇవి మాకు బాగానే వచ్చాయి. ఈల్డ్ ఒకసారి వచ్చిన తర్వాత మేము ఒకసారి చూస్తాం ఎకరాకి ఎన్ని అవుతున్నాయి, నిజంగా 15 అవుతున్నాయా 20 అవుతున్నాయా చూస్తాం. కంపల్సరీ అయ్యే అవకాశం అయితే ఉందండి, ఎందుకంటే ఒక్కొక్క కంకి మనం మామూలుగా చూడొచ్చు. రెగ్యులర్గా సొద్ద కంకులు 1 ఫీట్ నుంచి 1/2 ఫీట్ వరకే ఉంటాయి. 1 ఫీట్ అనేది మ్యాక్సిమం కంకి. మనం ఈ కంకులు చూడొచ్చు అండి, మినిమం 3 ఫీట్ అయితే ఉన్నాయి. 3 ఫీట్ అంటే కంపల్సరీ మనకి ఈల్డ్ అనేది మంచిగా వస్తుంది, చాలా దిగుబడి అనేది మనకు కంపల్సరీ వస్తుంది. రోగం అనేది కూడా ఏం లేదండి. మేమైతే దీనికి పురుగు మందు ఇంతవరకు ఒక్క పురుగు మందు కూడా కొట్టలేదు. మనము పిచ్చుకలకైతే కాపాడుకోవాల్సి ఉంటుంది. పిచ్చుకలు తర్వాత పందులకు అనేది మనం కామన్గా మనం కాపాడుకోవాలి, అంతకు మించి ఏం లేదు. అయితే ఈల్డ్ మాత్రం చాలా మంచిగా వచ్చింది, చాలా బాగుందండి. మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 పందిలు, ఇది ఏదో సంథింగ్ పంది లాంటివి తినేసినాయి. 7 ఉన్నాయి 7 దాంట్లకి అన్ని దాంట్లకి ప్రతి ఒక్క దానికి కంకి వచ్చిందండి. ఇది మాకు తెలియక మేము కొంచెము
ఇది ఏదో ఇత్తనాలు చల్లారు. యాక్చువల్గా నారు పోసి దూరం దూరం నాటితే కంపల్సరీ 7 నుంచి 10 పిలకలు అయితే వస్తాయి. ప్రతి పిలకకు కంకి వస్తుందండి. ప్రతి కంకి కూడా మినిమం అంటే మినిమం, ఇదిగో చూడండి మినిమం, ఇది మినిమం, ఇది ఇంకా వస్తుంది ఇక్కడ వరకు వస్తుంది. 3 ఫీట్ 2 నుంచి 3 ఫీట్ 4 ఫీట్ 5 ఫీట్ వరకు, అప్ టు 5 ఫీట్ వరకు ప్రతి కంకిలో ఎక్కడొక చోట అయితే కంపల్సరీ పెరుగుతూ ఉందండి. మనకి ఈల్డ్ అనేది చాలా మంచిగా వస్తుంది.